ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జగిత్యాల జిల్లా మల్లేల మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్ణ నిర్వహించారు. యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్తో మల్లేల అంగడి బజార్లో కేంద్ర ప్రభుత్వ శవయాత్ర నిర్వహించి దిష్టి బొమ్మ దానం చేశారు. అయితే మంగళవారం రోజు మల్లేల మండలం బీజేపీ ఎంపీటీసీలు సర్పంచ్లు నాయకులు కలిసి కేంద్ర ప్రభుత్వం మోడీ దిష్టి బొమ్మను దహనం చేసిన స్థలంలో పూజార్తో నీళ్లు పాలతో సంప్రోక్షణ చేసి ప్రధానమంత్రి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ దిష్టి బొమ్మను దహనం చేసిన చోట అపవిత్రం చేసిన చోట పాలు నీళ్లతో అదే విధంగా ప్రధానమంత్రిని విమర్శించే ముందు కేసీఆర్ తనను తాను విమర్శించుకోవాలని మోడీ దిష్టి బొమ్మను దహనం చేస్తే సీఎం కేసీఆర్ తనకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ మల్యాల మండల శాఖ ఆధ్వర్యంలో మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న టీఆర్ఎస్ గుండాలు రైతులకు పట్లు కొనాలనే కేంద్రంని డిమాండ్ చేయడం జరిగింది. కానీ నిన్న ఏ ఒక్క రైతు కూడా పాల్గొనలేదు, అంతా నాయకులే పాల్గొన్నారు, ఎవరు కూడా రైతులు పాల్గొనలేదు. అట్లాంటప్పుడు వీళ్లకు నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను తయారు చేసే హక్కు లేదు, వాళ్లకు సిగ్గు శరం అన్నది లేదు. ఎందుకంటే ప్రతిదీ కేంద్రమే చేస్తుంది, మరి వీరెప్పుడు చేయాలి, మీ రాష్ట్ర గవర్నమెంట్ ఎప్పుడు చేయాలి? మీకు కొంచెం సిగ్గు శరం ఏమైనా ఉంటే మీరు ఈ యొక్క ధాన్యాన్ని మీరే కొనాలని మా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ దహనం చేస్తుంటే పోలీసులు ప్రేక్ష పాత్ర వహించారు తప్ప ఒక నరేంద్ర మోడీ అంటే ప్రధాని దేశ ప్రధాని దిష్టి బొమ్మ దహనం చేయగా ప్రేక్ష పాత్ర వహించారు. మీకు ఏమైనా అంటే మేము
మేము చేస్తేనేమో సంసారం వేరే చేస్తే ఇంకో రకంగా ఎందుకు ఈ రకంగా పోలీసులు చేస్తారు ఇక ముందు పోలీసు వాళ్ళను మేము ఏ రకంగా అయినా కానీ డిస్టర్బం తగ్గదని చేస్తాం మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కేసీఆర్ బిల్ మీద ఏదైతే మన దేశ ప్రధాని మోడీ గారి డిస్టర్బం తగ్గదని చేశారో అదే క్రమంలో మన మలయాళ మండల కేంద్రంలో కూడా నేను డిస్టర్బం తగ్గదని చేశారు టీఆర్ఎస్ నాయకులు ఆ ప్లేస్లో మన ప్రియతమ ప్రధాని మోడీ గారు దిష్టిబొమ్మ దగ్ధం చేసిన స్థలంలోనే మేము ఈరోజు మల్యాల మండల బీజేపీ శాఖ తరఫున అక్కడ పూజారితో సాయిబాబా గుడి పూజారితో సంప్రోక్షణ చేసి పూజ చేసి అదే ప్లేస్లో అదే స్థలంలో మళ్ళీ మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ మల్యాల శాఖ తరఫున నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి వాళ్ళు ఏదైతే అపవిత్రం చేస్తారో దాన్ని పవిత్రంగా కావించాం ఈరోజు అందులో భాగంగానే ఈరోజు మేమందరము కేసీఆర్కి హెచ్చరించేది కూడా ఏంటంటే మీరు మోడీని విమర్శించే ముందు మిమ్మల్ని మీరు విమర్శించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం ఇంకోసారి ఇలాంటి మోడీ గారి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తే దీనికి పూర్తి భారీ మూల్యం చెల్లించుకునే ప్రజల ద్వారా అని తెలియజేసుకుంటున్నాం ఎట్లయితే టీఆర్ఎస్ నాయకులు దిష్టిబొమ్మ దగ్ధం చేశారో కనీసం దగ్ధం చేసే క్రమంలో పోలీసులు ప్రేక్షపాత పాత్ర వహించారు ఇంతవరకు కూడా వాళ్ళ మీద కేసు కానీ ఎలాంటి చర్యలు కానీ తీసుకోలేదు అదే దేశ ప్రధాని అంటే అంత అలుస ఈ పోలీసులు కూడా ఏకపక్ష ధోరణిలో వ్యవహరిస్తున్నారు అదే మేము కానీ ఇంకా ఏదైనా ఇతర పార్టీలు కానీ చేస్తున్నప్పుడు దిష్టిబొమ్మ దగ్ధం కాదు కదా చిన్న నిరసన కార్యక్రమం కూడా చేయకుండా మా మీద క్రిమినల్ కేసు పెట్టి మమ్మల్ని పబ్లిక్ డిస్టర్బెన్స్ కేసు కింద మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు.